ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కష్టపడి పనిచేస్తున్న మన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుని గెలిపించాలని కోరుతూ ప్రసారం నిర్వహించిన వేగుళ్ల కుమార్తెలు. మండపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వేగుళ్ల జోగేశ్వరరావు సంఘీభావంగా వేగుళ్ల కుమార్తె మణిమంజరి సోమేశ్వరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గమును అన్ని విధాల అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రసారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వైఆర్కే పరమహంస, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకాడ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు వైట్ల రాంబాబు, దేవస్థానం చైర్మన్ నాగదేవర అమ్మిరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల సత్యనారాయణ, గుత్తుల శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి మా నాన్నగారైన వేగుళ్ల జోగేశ్వరరావు గారికి అందరూ ఓటు వేయాలని అడగడానికి ఇంటింటి ప్రచారానికి వచ్చాను. తన ఫలితంతో ఈనాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా నెంబర్ వన్ ఎమ్మెల్యేగా నిలిచారు. అంతేకాకుండా ఈ ఐదేళ్లలో మన మండపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం, అంటే 43 గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు నిర్మించడం, ఇంటింటి మరుగుదొడ్లు కట్టడం, అంతేకాకుండా కళ్యాణ మండపాలు కమ్యూనిటీ హాళ్లు నిర్మించడం. సంక్షేమ కార్యక్రమాలు అంటే మన డ్వాక్రా మహిళలందరికీ పసుపు కుంకాలు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, చంద్రన్న బీమా, రైతు రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం, అన్నా క్యాంటీన్లు, చంద్రబాబు యువనేస్తం అంటే నిరుద్యోగులకు వృత్తి, నిరుద్యోగులకు జీతభత్యాలు మొదలైనవన్నీ చేశారు. ఇలా సమాజంలో ఏ వర్గానికి సహాయం అవసరమో ప్రతి వర్గానికి మేలు చేసింది మనకు తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో తన నినాదం ఏంటి, మీ భవిష్యత్తే నా బాధ్యత అంటున్నారు ఆయన. అంటే మనం మన కేంద్రం నుంచి సహాయం లేకపోవడం వల్ల సరిగ్గా నిధులు అది తెచ్చుకోలేకపోయాం, అయినా కూడా తన మంచి పరిపాలనతో ఎంతో సంపద సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనం మన నిధులు అది సరిగ్గా రాబట్టుకోవాలంటే మన తెలుగుదేశం అభ్యర్థులందరినీ ఎంపీ అవనివ్వండి, ఎమ్మెల్యే అవనివ్వండి, ఎక్కువ సంఖ్యలో గెలిపించుకుని మన సత్తా చాటాలి. అందుకని ప్రతి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీది పార్లమెంట్ది, రెండోది ఎమ్మెల్యేది అంటే మన అసెంబ్లీది. రెండు ఓట్లు కూడా మీరు సైకిల్ గుర్తుకేసి మా నాన్నగారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.